దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. దళిత బంధు పేరిట కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసానికి గురి చేస్తున్నారని అన్నారు. మతపరంగా దేశాన్ని విభజించి మోడీ పాలిస్తున్నారని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రుణమాఫీ చేయగా టీఆర్ఎస్ ప్రభుత్వం 4 విడతల్లో రుణమాఫీ చేస్తామంటూ రైతులను దగా చేస్తుందన్నారు. ఎస్ఎల్బీసీ నిర్మాణం పూర్తి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఊహించి ఆశించి మనం చేయాలంటే ఈ సభ్యత్వం నమోదు తప్పకుండా మీరు మనసు పెట్టి దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో మరి ప్రాణాలు ఆస్తులు జీవితాలు త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక్కసారి మనం